కాకినాడ జిల్లా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన నూకతాటి ఈశ్వరుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుంచి నియమక ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా ఈశ్వరుడు ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరపుడు రాజాకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వదిలాలి, జై తెలుగుదేశం, జై తెలుగు, పరుపుల రాజా గారు నాయకత్వం వదిలాలి, పరుపుల రాజా గారు నాయకత్వం వదిలాలి, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా గారు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరి ఆయన ఆశీస్సులతో మరి అలాగే రాష్ట్ర తెలుగుదేశం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అనంతరం మరి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ పదవి ఇచ్చిన మా నాయకులకు నాకు కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ పదవికి ఈ పదవికి ప్రజలకి నాకు నన్ను నమ్మి ఇచ్చినందుకు న్యాయంగా నేను కొసవారికి నా జీవితాంతం కూడా ఇదే పార్టీ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ నేను ఎన్నుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి మరి ఈ రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు సంకేత కార్యక్రమాలు ఎన్నో మరి ప్రారంభించడం జరిగింది, చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా పేద ప్రజలందరినీ కూడా పిండి రక్తాన్ని పీల్చుకుని తాగుతున్నారు. అవన్నీ కూడా మేము మరి రాబోయే రోజుల్లో అధిక విజయంతో కూడా మా పార్టీ విజయం సాధించబోతుంది. ప్రజలందరికీ కూడా అన్ని రకాల కూడా మరి సేవ చేస్తామని చెప్పి అందరికీ కూడా మరి మేము సమర్పించుకుంటున్నాము. అదేవిధంగా మరి మా ఈ నాకు ఈ పదవి రావడానికి మన నియోజకవర్గ నాయకులకు అలాగే రాష్ట్ర నాయకులకు నా కృతజ్ఞతలు. జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై ఒరుపుల రాజా, జై